Shri D.K. Dubey Garu, Regional Executive Director, National Thermal Power Corporation. Shri Hani Kumar Garu, General Manager, National Thermal Power Corporation. Shri P. Vishnu Prasad Garu, IPS, Deputy Commissioner of Police, Central Zone. Shri Bhagi Kiran, Director, Bhagi Kiran Institute of Police. Shri Kailash Krishna, Motivational Speaker. Shri Janak Patel, all my police officers, Pradeep Kumar Reddy, ACP Chikatpalli, R. Srinivas, Inspector Gandhinagar, Suresh, Sub-Inspector, PC Gopal, PC Sunil, and all my team members of DCP Central Zone, Hyderabad City Police, and my future police officers. Andariki namaskaram. Ee roju mee andariki chuste naaku chaala utsaham vachindi. 1988, 1989, 1990. ఈ 3 ఇయర్స్ నేను ఢిల్లీ యూనివర్సిటీలో వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్ గురించి ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ అయింది, 28-30 ఇయర్స్ అయింది. ఈ 30 ఇయర్స్లో ఇండియన్ సొసైటీ, ఇండియన్ స్టూడెంట్ లైఫ్, ఇందులో చాలా చేంజెస్ వచ్చింది. 2-3 మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా కాలేజ్ టైంలో ఒక చిన్న ఆర్టికల్ గురించి, ఒక సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి, వీ ఆల్ యూజ్ టు వాక్ 2 కిలోమీటర్స్ టు గో టు లైబ్రరీ. అంటే ఈ టైంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేవు. తర్వాత 1990లో ఐపీఎస్ ఎగ్జామినేషన్ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు నుంచి రిజల్ట్ బయటికి వచ్చింది. పాతకాలంలో సిస్టమ్ ఏముంది అంటే ఒక బిల్డింగ్ పైన పోస్టర్ లాగే ఒక లిస్ట్ పేస్ట్ చేస్తారు అందరికి. సో ఈ లిస్ట్ చూసిన తర్వాత పేరెంట్స్ కి ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలి, మదర్ ఫాదర్ కి ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలి. సో మళ్ళీ ఒక బస్ ద్వారా 5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక పిసిఓ బూత్ లో లెఫ్ట్ హ్యాండ్ లో 1 రూపీస్ కి 20 కాయిన్స్, ఆ రైట్ హ్యాండ్ లో ఫోన్ కి సెల్ ఫోన్ కాదు అంటే మామూలు ఫోన్ కి మౌత్ పీస్, అండ్ ప్రతి 2 సెకండ్స్ లో 1 కాయిన్ పెట్టాలి. సో దట్ వాస్ ద సిస్టమ్ దేర్. ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం నేను సెల్ ఫోన్ ఎప్పుడు టచ్ చేశాము 1998 లో 96 97 98 లో నా ఎస్పీ టైంలో. తర్వాత ఫస్ట్ టైం నేను కంప్యూటర్ ఎప్పుడు టచ్ చేశాము ఐపీఎస్ సెలెక్షన్ తర్వాత అకాడమీలో ట్రైనింగ్ టైంలో. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ లో ఒక 4-ఇయర్ ఓల్డ్ బాయ్ కూడా యూజ్ చేస్తున్నారు అవును కదా. సో ఎంత టైం చేంజ్ అయింది, కంప్లీట్ రెవల్యూషన్. ఇప్పటికీ సార్ చెప్తున్నారు ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఆపర్చునిటీ. ఇంతకుముందు ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంది. ప్రెసెంట్ జనరేషన్ అంటే మీ జనరేషన్, యూ ఆర్ ది లక్కీయెస్ట్ జనరేషన్ ఇన్ ద హిస్టరీ. నేను చెప్తున్నాను ఎందుకు లక్కీ, ఎందుకు మీ అందరూ చాలా లక్కీ ఉన్నారు. ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఒక చాలా బ్రైట్ బాయ్ ఆర్ బ్రైట్ గర్ల్
ఒక ఆఫ్రికాలో ఒక అండర్ డెవలప్డ్ కంట్రీలో ఒక విలేజ్ లో ఇఫ్ హీ ఆర్ షీ ఇస్ బోర్న్ ఈవెన్ ఇఫ్ హీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ దేర్ ఇస్ నో ఆపర్చునిటీ ఎందుకు మంచి స్కూల్ లేవు మంచి ఫెసిలిటీస్ లేవు స్పోర్ట్స్ ఫెసిలిటీ లేవు టీచర్స్ కి ఫెసిలిటీ లేవు బేసిక్ సివిక్ అమెనిటీస్ అంటే హెల్త్ ఫెసిలిటీ రోడ్ నథింగ్ ఇస్ దేర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ హైదరాబాద్ విచ్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ ఈస్ గెటింగ్ ది అవార్డ్ ఆఫ్ బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ये बिल्कुल अपॉर्चुनिटी है लक भी है इसमें ऐसी स्थिति में दोस्तों आप लोग अभी ट्रेनिंग शुरू करने वाले हैं अभी हमारे डीसीपी विश्व प्रसाद साहब ने कहा देयर इज नो सब्स्टिट्यूट ऑफ हार्ड वर्क एंड डिसिप्लिन केवल सिलेक्शन के लिए नहीं सिलेक्शन के बाद ट्रेनिंग उसके बाद जो भी आपको जॉब मिलेगा पुलिस स्टेशन में इट इज ओनली हार्ड वर्क डिटर्मिनेशन जो एक सक्सेसफुल पर्सन को एक अनसक्सेसफुल पर्सन से अलग करता है लाइफ में अप्स एंड डाउन्स सक्सेस एंड फेलियर ये सब हमेशा आता है देयर इज नो पर्सन ऑन दिस अर्थ हु हैज नॉट सीन फेलियर लेकिन फेलियर के बाद आप अपने आप को कैसे कलेक्ट करते हैं आप अपने आप को कैसे ऊपर लाते हैं दैट शोज योर रियल मेटल जब हम लोग स्कूल कॉलेज में पढ़ते थे उस समय एक बहुत फेमस अमेरिका का बॉक्सर होता था मोहम्मद अली मेरे पेरु विनर मोहम्मद अली गुरुची चारा मंदिर चप्तुनारु अंटे ऑल टाइम ग्रेटेस्ट बॉक्सर ओका चारा मंची कोटेशन इच्छा मोहम्मद अली ओका प्रेस इंटरव्यू लो प्रेस वाले उनसे पूछे Muhammad Ali, you are champion of champion. What is the difference between a champion and a non-champion? Chala manchi ka samam chesaru one sentence lo. Muhammad Ali bole ki boxing ring lo there is always fight. Fight ante kaun kitna kisko zor se maar raha. Yehi na. He said that is not important कि आप कितने जोर से किसको मार रहे हैं What is important अगर आपको कोई मारा और आप गिर गए तो कितने जल्दी आप फिर खड़े हो रहे हैं That is championship Friends, I am giving this example to all of you because all of you are very young age लो ఒక స్మాల్ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కువ ఎక్సైట్మెంట్ లేకపోతే ఎక్కువ అన్హ్యాపీనెస్ దోనో ఏక్ సాథ్ ఆతా యు హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ సక్సెస్ఫుల్ పర్సన్ మతలబ్ సక్సెస్ కో భీ బ్యాలెన్స్ కర్నా ఫెయిలియర్ కో భీ బ్యాలెన్స్ కర్నా మోడరేషన్ మే హర్ చీజ్ కో కర్నా ఇస్మే మీ ఏజ్ గ్రూప్ లో చాలా మంది కొత్త కొత్త బైక్ పర్చేస్ చేస్తారు బైక్ కొత్త బైక్ అంటే ఎక్సైట్మెంట్ అవును కదా సో ఈ ఎక్సైట్మెంట్ లో ఒక మంచి రోడ్ చూసిన తర్వాత ఎక్కువ యాక్సిలరేట్ చేస్తే ఏమవుతుంది డేంజరే కదా సో ఓవర్ ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ గుడ్ ఈ ఎగ్జాంపుల్ ప్రతి ఫీల్డ్ లో ఉంది రేపు మీకు సెలెక్షన్ అవుతుంది మన పోలీస్ డిపార్ట్మెంట్ లో తర్వాత మీ మైండ్ లో అరే నేను వచ్చాను కదా సెలెక్షన్ అయింది కదా కంప్లీట్ ఫినిష్ ఆఫ్టర్ దాట్ అంటే నో డిసిప్లిన్ నథింగ్ ఇది కూడా మంచిది కాదు
లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ ఎండ్స్ ఓన్లీ విత్ లైఫ్. అంటే ది లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ ఐ హ్యావ్ టు లెర్న్. లెర్నింగ్ ఈజ్ సచ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెవర్ థింక్ దట్ ఐ హ్యావ్ లెర్న్ ఎవ్రీథింగ్, దట్ నౌ ఐ నో ఎవ్రీథింగ్. నో. రిగార్డింగ్ హమ్ అప్నే పులిస్ డిపార్ట్మెంట్ కే బారే మే ఫ్రెండ్స్, ఆజ్ కి తారీఖ్ మే పూరే వరల్డ్ మే బహుత్ అచ్చే అచ్చే కంట్రీస్ హై, బహుత్ బడే బడే సిటీస్ హై, లేకిన్ అభీ జో హైదరాబాద్ మే హో రహా హై ఔర్ అభీ జో హైదరాబాద్ కే పబ్లిక్ సిటిజన్స్ ఉన్కే అందర్ జో ఏక్ డ్రీమ్ హై, డ్రీమ్ ఔర్ ఉన్కే అందర్ ఏక్ జో ఎక్స్పెక్టేషన్స్ హై, ఉమీద్, యే ఇట్ గివ్స్ అస్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ. హమారే ఊపర్ బహుత్ బడీ జిమ్మేవారీ ఆతీ. హైదరాబాద్ శహర్ ఇస్కో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఒక స్టేట్లో, ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీ ఎట్లా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కోసం పబ్లిక్ గవర్నమెంట్ అన్ని సెక్టర్ ద్వారా ఎనీ ఎట్లా ఎట్లా సపోర్ట్ వస్తుంది. తో జబ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే హైదరాబాద్ సిటీ కో నంబర్ వన్ ప్లేస్ మిలా, తో ఇస్కా మతలబ్ క్యా హై, ఇస్కా మతలబ్ హై కి జితనే భీ వరల్డ్ కే బడే బడే కంపనీ హై సబ్ కా ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ మే హో రహా హై. और जब सबका इन्वेस्टमेंट हो रहा है तो इससे क्या होगा, जॉब अपॉर्चुनिटी ज्यादा होगा, इंप्लॉयमेंट ज्यादा होगा. जब इंप्लॉयमेंट ज्यादा होगा तो लोगों का इनकम ज्यादा होगा. जब लोगों का इनकम ज्यादा होगा तो गवर्नमेंट के पास टैक्स रेवेन्यू ज्यादा आएगा. जब गवर्नमेंट के पास रेवेन्यू टैक्स ज्यादा आएगा उससे क्या होगा, बेटर फैसिलिटीज लाइक रोड, हॉस्पिटल, स्कूल फॉर चिल्ड्रेन, सबका डेवलपमेंट होगा. एंटायर सोसाइटी ग्रोस, एंटायर स्टेट ग्रोस, एंटायर कंट्री ग्रोस. और इस सबके लिए सबसे पहला मोस्ट इंपॉर्टेंट बेसिक चीज क्या है, लॉ एंड ऑर्डर एंड क्राइम मेंटेनेंस. आपके ऊपर अभी जो यहां हमारे यंग ऑफिसर्स हैं यहां पे, इनके ऊपर एंड कल से आपके ऊपर इट विल बी अ वेरी बिग रिस्पॉन्सिबिलिटी. Law and order, maintenance of law and order, crime prevention and crime detection. Kisi bhi country ke economic development ke liye sabse zaruri and first step hai. Koi bhi badi company sabse pehle yahi poochti hai investment ke pehle, wahan ka law and order situation kya hai. Abhi America mein ek bahut badi company hai Boeing. Boeing जो एरोप्लेन बनाती है उसका इंजिन एक दूसरी कंपनी बनाती है जिसका नाम है जनरल इलेक्ट्रिक. आज तक अमेरिका के बाहर जनरल इलेक्ट्रिक का कहीं भी फैक्ट्री नहीं है. फर्स्ट टाइम हैदराबाद में उसका फैक्ट्री लग रहा है. तो आई एम गिविंग यू ऑल दिस एग्जाम्पल ओनली टू टेल यू that there is so much of responsibility on your shoulder. Jab hum log kisi bhi desh ka history dekhte hain, India ka history, to right from Indus Valley civilization se leke abhi tak kitne ups and downs hue hain. Kabhi hum log bahut upar the, fir hum log bahut niche aa gaye और अब हम लोग फिर ऊपर हो रहे हैं. तो इस समय में अगर आप गवर्नमेंट का पार्ट है, सोसाइटी के एक्टिव मेंबर के पार्ट है, देन यू आर वेरी हैप्पी. फ्रेंड्स, आई विल ऑल्सो गिव यू सम सजेशन. टेक्नोलॉजी के साथ आजकल हर चीज का डबल यूज है. Atomic energy
एटॉमिक एनर्जी से इलेक्ट्रिसिटी भी जनरेट होता है और एटॉमिक एनर्जी से एटम बॉम्ब भी बनता है. इट ऑल डिपेंड्स आप उसको कैसे यूज कर रहे हैं. आपके पास जो भी कल गवर्नमेंट के तरफ से कॉन्स्टिट्यूशन ऑफ इंडिया के तरफ से पावर मिलेगा, पावर टू अरेस्ट पर्सन, पावर टू गो एंड सर्च ए हाउस, पावर टू स्टॉप अट समथिंग, इट इज समथिंग विच जो बहुत रिस्पॉन्सिबिलिटी का चीज है. और किसी भी डिपार्टमेंट में इस तरह का पावर्स नहीं है. इसीलिए अगर इसके यूज में अगर हम लोग रिस्पॉन्सिबिलिटी नहीं दिखाते हैं देन वी आर नॉट डूइंग जस्टिस टू अवर जॉब. हम लोग को बहुत केयरफुल रहना है. एंड आप जो भी काम करिए सबसे पहले यही सोच कर करिए कि जो हमारे सामने सिटीजन खड़ा है उसके जगह पे हमारे फैमिली मेंबर भी हो सकते हैं, उनको कैसा लगेगा. इसीलिए कभी भी अपने पावर्स को अपने ड्यूटी को मिसयूज नहीं करिए. दैट इज वेरी वेरी इंपॉर्टेंट. फ्रेंड्स गवर्नमेंट के तरफ से बहुत डिपार्टमेंट रहते हैं, मोर देन 35-36 डिपार्टमेंट. किसी डिपार्टमेंट का प्रेजेंस हर जगह, हर कॉलोनी में, हर लेन में, हर बाई लेन में किसी का नहीं रहता, केवल पुलिस डिपार्टमेंट का रहता है. इसलिए आपको हैदराबाद शहर में आज की तारीख में देर आर मोर देन 125 पेट्रोल व्हीकल्स. और आपको यह जानकर खुशी होगी कि जो डायल 100 फोन करते हैं लोग 100 हर वीक मोर देन 35,000 फोन कॉल आता है उसमें. और इसमें जो पेट्रोल कार का रिस्पॉन्स टाइम है दैट इज लेस देन 5-6 मिनट्स. All these things I am telling you only to make you realize. आपको इसका एहसास होना चाहिए कि कितनी बड़ी जिम्मेवारी आपके ऊपर आने वाली है. आपसे एक और बात मैं कहना चाहता हूं. अगर एक सर्वे हुआ कि